హాయ్ డియర్ గ్రూప్ వర్ వారియర్స్ అచీవర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియోలో గ్రూప్ 4 సంబంధించిన పేపర్ 1 యొక్క ప్రిపరేషన్ ప్లాన్ను మీకు అందించబోతున్నాను. ఇక్కడ మీకు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క పేపర్ 1 ప్రిపరేషన్ ప్లాన్ అనేది బిగినర్స్ అంటే ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేసిన వాళ్ళకు మరియు లాంగ్ టర్మ్ అంటే గత సంవత్సరం నుంచి కానీ 6 నెలల నుంచి కానీ ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించింది. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది ప్రిపరేషన్ ప్లాన్, మైసెల్ఫ్ గందే శ్రీనివాస్, నేను ప్రస్తుతము 2016లో టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో విజయం సాధించి ప్రస్తుతము గజిటెడ్ హోదాలో గ్రూప్ 2 ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాను. అంతకన్నా ముందు ఏపీపీఎస్సీ ఉమ్మడి రాష్ట్రం 2012లో నిర్వహించిన గ్రూప్ 4 సర్వీస్లో 2079 మార్కులు, 300 గాను 2279 మార్కులు సాధించి స్టేట్ సెకండ్ ర్యాంక్గా నిలవడం జరిగింది. సో నేను అట్లా సెకండ్ ర్యాంక్ నిలవడానికి నేను ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అయ్యాను, నా యొక్క ప్రిపరేషన్ అనుభవాలు అనేది పేపర్ 1కు మీకు దోహదపడతాయనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోను రూపకల్పన చేయడం జరిగింది. సో దీన్ని ఫాలో అయ్యి మీరు కూడా పేపర్ 1లో మంచి స్కోర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక మనము టాపిక్లోకి ఎంటర్ అయ్యాం. సో గ్రూప్ 4 యొక్క సిలబస్ కనుక చూసినట్టయితే ఇందులో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 1కు 150 మార్క్స్, పేపర్ 2కు 150 మార్క్స్ ఉన్నాయి. ఇది మీకు అందరికీ తెలిసిన విషయం. సో ఇక్కడ ఒకసారి అభ్యర్థులందరికీ ఎన్నో రకాల ఛానళ్ళు ఈ యొక్క సిలబస్ గురించి కానీ వెయిటేజ్ గురించి కానీ చెల్లించినప్పుడు కూడా మనం కూడా ఒకసారి రివ్యూ చేస్తే ఈ యొక్క నెక్స్ట్ టాపిక్ చదువుకోవడానికి కొద్దిగా క్యాచింగ్ ఉంటుందని చెప్పేసి నేను కూడా సిలబస్ దాని యొక్క వెయిటేజ్ అనేది ఇక్కడ రాయడం జరిగింది. ప్రస్తుతం దీన్ని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అంతర్జాతీయ సంబంధాలు సంఘటనలు, మూడవ టాపిక్ వచ్చేసి నిత్య జీవితంలో జనరల్ సైన్స్, నాలుగో టాపిక్ వచ్చేసి పర్యావరణ అంశాలు విపత్తు నిర్వహణ, ఐదవ టాపిక్ వచ్చేసి తెలంగాణ భారతదేశ జాగ్రఫీ మరియు ఎకానమీ, నెక్స్ట్ వచ్చేసి భారత రాజ్యాంగం మరియు ముఖ్య లక్షణాలు, నెక్స్ట్ 7th వచ్చేసి భారత రాజకీయ వ్యవస్థ ప్రభుత్వము, 8th వచ్చేసి ఆధునిక భారతదేశ చరిత్ర జాతీయ ఉద్యమము, నెక్స్ట్ 9th వచ్చేసి తెలంగాణ చరిత్ర మరియు ఉద్యమము, 10th వచ్చేసి తెలంగాణ సమాజము నాగరికత వారసత్వము కళలు, నెక్స్ట్ 11th వచ్చేసి తెలంగాణ ప్రభుత్వ విధానం. ఇట్లా పేపర్ 1లో మొత్తం మనకి ఎన్ని అంశాలు ఉంటాయండి, 11 అంశాలు అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇక పేపర్ల అంటే సబ్జెక్టుల వారీగా మనం వెయిటేజ్ని కనుక గమనించినట్టయితే కరెంట్ అఫైర్స్ నుంచి గత 2018 గ్రూప్ 4 పేపర్లో 2018 గ్రూప్ 4 పేపర్లో వచ్చిన ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి 14 ప్రశ్నలు రావడం జరిగింది. అంతర్జాతీయ సంబంధాల సంఘటన నుంచి 7 మార్కులు, నిత్య జీవితంలో అంటే జనరల్ సైన్స్ 15 మార్క్స్, నెక్స్ట్ పర్యావరణ అంశాలు విపత్తు నిర్వహణ నుంచి 5 మార్కులు, తెలంగాణ భారతదేశ జాగ్రఫీ ఎకనామీ నుంచి మొత్తం మనకు 18 మార్క్స్ అడిగారు. ఇందులో పర్టికులర్గా జాగ్రఫీకి సంబంధించి 11 మార్క్స్, అలాగే ఎకనామిక్ సంబంధించి 11 మార్క్స్ 7 మార్క్స్ రావడం జరిగింది. మొత్తం టోటల్గా తెలంగాణ భారతదేశ జాగ్రఫీ మరియు ఎకానమీ నుంచి 18 మార్క్స్, ఇండివిజువల్గా తీసుకుంటే జాగ్రఫీ నుంచి 11 అండ్ ఎకానమీ నుంచి 7 మార్క్స్ ప్రశ్నలు అడగడం జరిగింది. నెక్స్ట్ భారత రాజ్యాంగము ముఖ్య లక్షణాలు అంటే మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్, నెక్స్ట్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్, ఈ రెండింటి నుంచి మనకు మొత్తం 35 ప్రశ్నలు అడిగింది. అంటే అత్యధిక వెయిటేజు 2018లో మనకి ఈ రెండు సబ్జెక్ట్స్కు 6 అండ్ 7 సబ్జెక్ట్స్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆధునిక భారతదేశ చరిత్ర జాతీయోద్యమం నుంచి మనకు 16 ప్రశ్నలు అడగడం జరిగింది. అభ్యర్థులు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భారతదేశ చరిత్రకు వచ్చినప్పుడు ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర అనేది సిలబస్లో లేదు. దేమని ఇచ్చాడు, ఓన్లీ ఆధునిక భారతదేశ చరిత్ర, ఇంగ్లీష్లో అయితే మోడర్న్ ఇండియన్ హిస్టరీ. మళ్ళీ పర్టికులర్గా దేని మీద అధిక ప్రాధాన్యం అన్నాడు, జాతీయోద్యమం, ఇండియన్ నేషనల్ మూమెంట్. అంటే ఈ విభాగం నుంచి ఎక్కువ ప్రశ్నలు రావడం జరుగుతుంది. మా జనరల్గా ప్రాచీన మధ్యయుగ భారతదేశంలో పొరపాటున ఇస్తే 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే 2018లో జరిగిన గ్రూప్ 4 ఎగ్జామ్లో ప్రాచీన భారతదేశ చరిత్ర మెన్షన్ చేయకపోయినప్పటి కూడా బింబిసారుడు, కాళాశోకుడు, అశోకుడు సంబంధించిన అంటే అది ప్రాచీన భారతదేశ చరిత్ర కిందికి వస్తుంది. సో దాని నుంచి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో 1 లేదా 2 ప్రశ్నలు ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర నుంచి రావచ్చు. సో చదివితే మంచిది, సో చదవకుండా 1 or 2 మార్కులు అనేది మనం కొద్ది తక్కువ తెచ్చుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ చరిత్ర మరియు ఉద్యమం. ఇక్కడ తెలంగాణ చరిత్ర మరియు ఉద్యమం, తెలంగాణ హిస్టరీ నుంచి 8 ప్రశ్నలు, ఉద్యమం నుంచి 9 ప్రశ్నలు, మొత్తం మనకు 17 ప్రశ్నలు అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ సమాజము నాగరికత వారసత్వము కళలు. సో ఇందులో నుంచి మనకు 8 ప్రశ్నలు అడగడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ఇక్కడ మనకు 5 ప్రశ్నలు అడిగింది. సో
ఒక్కసారి ఈ యొక్క సిలబస్ ని గనక మనం గమనించినట్లయితే మొత్తం ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయండి 11 సబ్జెక్టులు ఉన్నాయి సో ఈ 11 సబ్జెక్టులో మనకు లేనిది ఏందని తెలవాలి మీతా జనరల్ స్టడీస్ పేపర్ ని గనక గమనించినట్లయితే ఎక్కడైనా సోషియాలజీ సోషల్ ఎక్స్‌క్లూజన్ అనేది టిఎస్పిఎస్సి నిర్వహించే వివిధ అన్ని రకాల పరీక్షల్లో ఒక సిలబస్ సోషియాలజీ సోషల్ ఎక్స్‌క్లూజన్ అనే పార్ట్ కానీ ఇక్కడ మనకు గ్రూప్ 4 లో అది లేదు అని అభ్యర్థులు ముందుగా గమనించారు నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మీకు చెప్పిన ఆధునిక భారతదేశ చరిత్రకు అంటే మోడర్న్ ఇండియా హిస్టరీకి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వండి అలాగే దాంతో పాటు ఇండియన్ నేషనల్ మూమెంట్ కు ఎక్కువ వెయిటేజ్ ఇది 2018 సంబంధించిన ప్రశ్నల వెయిటేజ్ ఈసారి కూడా అలానే వస్తుందా అంటే చెప్పలేము ఈసారి కూడా అలానే వస్తుందా అంటే చెప్పలేము సో పోయినసారి ఏమైంది మనకు ఇక్కడ ఇండియన్ పొలిటికల్ సిస్టం దీని నుంచి కలిపి రెండు నుంచి కలిపి 30 ప్రశ్నలు ఈసారి 30 ప్రశ్నలు రావచ్చు లేదా ఆ తెలంగాణ చరిత్ర ఉద్యమం నుంచి 17 ప్రశ్నలు వచ్చాయి 20 మార్కులు వచ్చాయి అంటే కొద్దిగా అటు ఇటుగా మైనర్ చేంజెస్ ఉంటాయి కానీ మేజర్ చేంజెస్ ఏం ఉండకపోవచ్చు సో ఓవరాల్ గా ఇది మనకు ప్రశ్నల వెయిటేజ్ ఏదండి పేపర్ 1 కి సంబంధించి గ్రూప్ 4 విభాగంలో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక మనం చూసినట్లయితే బిగినర్స్ అండ్ లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు గత 6 నెలల నుంచి గానీ గత సంవత్సరం నుంచి గానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి అధిక మార్కులు తెచ్చుకోవాలి ఇందులో పేపర్ 1 లో అనే దానికి ఒక చిన్న మీకు స్టేజెస్ అంటే ఏ రకంగా చదవాలి ఫస్ట్ ఏ దశ చదవాలి తర్వాత ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి అనేది స్టేజెస్ ప్రకారం మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం జరుగుతుంది దాన్ని వినియోగించుకోండి ఓకేనా తర్వాత ఈ స్టేజెస్ ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ స్టేజెస్ ను ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనే దానికి కూడా ఒక మోడల్ టైం టేబుల్ అనేది మీకోసం ఇక్కడ బోర్డు మీద ఇవ్వడం జరిగింది దీన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి ఈ 4 స్టేజెస్ ని ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ముందు వెరీ వాలిడ్ పాయింట్ ఏంటంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఎవరైతే బిగినర్స్ అంటే ఫ్రెష్ గా ఎవరైతే గ్రూప్ 4 ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళు బుక్స్ విషయానికి వస్తే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పినానా 11 సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పినా సో 11 సబ్జెక్ట్స్ కి 11 పుస్తకాలు తీసుకోకండి ఎందుకంటే మనకు టిఎస్పిఎస్సి వెబ్ నోట్ ప్రకారం ఏప్రిల్ లేదా మే నెలలో మనకి ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది అంటే దాదాపు మనకు 6 నెలల సమయం ఉంటుంది సో ఈ 6 నెలల సమయంలో 11 అంశాలకు 11 సబ్జెక్ట్ సంబంధించి 11 పుస్తకాలు చదవాలంటే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ సో కాబట్టి ఏం చేయండి అంటే ఎవరైతే బిగినర్స్ ఉంటారో మనకు మార్కెట్లో ఇప్పుడు వివిధ రకాల పబ్లిషర్స్ 3-4 పబ్లిషర్స్ ఆల్ ఇన్ వన్ సెట్స్ అంటే జనరల్ స్టడీ సంబంధించి పేపర్ 1 కు ఒక బుక్ పేపర్ 2 కు ఒక బుక్ ఈ రూపంలో తీసుకొచ్చారు ఆ బుక్ సెట్ ను కొనుక్కోండి ఆ బుక్ సెట్ ను కొనుక్కొని ఆ బుక్ సెట్ ను ఎక్కువ సార్లు రివిజన్ చేసే ప్రయత్నం చేయండి బట్ వీళ్ళను లాంగ్ టర్మ్ తో కంపేర్ చేస్తే లాంగ్ టర్మ్ అంటే గత 6 నెలల నుంచి కానీ గత సంవత్సరం నుంచి కానీ గ్రూప్ 4 ప్రిపరేషన్ చేసే వాళ్ళు మాత్రం ఈ దీని జోలికి వెళ్ళకండి ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కు ఏదో ఒక బుక్ గానీ ఏదో ఒక పాపులర్ నోట్స్ గానీ ఎక్స్పర్ట్ యొక్క నోట్స్ గానీ చదివే ఉంటారు సో మీరు అదే పందాను కొనసాగించండి ఆ యొక్క బుక్స్ నే మళ్ళీ 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 రివిజన్ చేయండి సో ఇక్కడ మన 4 స్టేజెస్ కు ఎంటర్ అయ్యే కన్నా ముందు ఉపయోగించాల్సిన పుస్తకాలు బిగినర్స్ కి లాంగ్ టర్మ్ వాళ్ళకి చెప్పడం జరిగింది ఇప్పుడు మనము ఎట్లా చదవాలి అనేదాన్ని ఒక 4 దశల వారీగా నేను చెప్తాను క్లియర్ గా జాగ్రత్తగా వినండి సో ఇక్కడ ఫస్ట్ ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్స్ ని చదవడం అంటే నువ్వు ఇవాళనే ఫ్రెష్ గా ఒక బిగినర్ ఇవాళనే స్టార్ట్ చేసిండు ఏంది గ్రూప్ 4 యొక్క పేపర్ 1 ప్లాన్ సో అందులో ఎన్ని అంశాలు ఉన్నాయని చెప్పినా 11 సబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పిన సో 11 సబ్జెక్ట్ లో నీకు ఏది నచ్చితే ఏది ఈజీ అనిపిస్తే నీకు స్టార్టింగ్ చదువుతుంటే ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే ఏది మంచిగా కిక్ ఇచ్చేది ఏది ఉంటో ఆ సబ్జెక్ట్ ఫస్ట్ నువ్వు వేయించుకో ఆ సబ్జెక్ట్ నువ్వు వేయించుకో ఓకేనా బిగినర్స్ అయితే ఆ ఆల్ ఇన్ వన్ సెట్ నుంచి లేదా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఇచ్చిన వాళ్ళు అయితే వాళ్ళ సంబంధిత నోట్స్ నుంచి ఎంచుకొని దాన్ని ఆ బుక్ తీసుకోండి తీసుకొని డైలీ ఇక్కడ ఒక 6 అవర్స్ ప్రోగ్రామ్ అంటే 6 అవర్స్ ఎగ్జాంపుల్ రాసిన మినిమం 6 అవర్స్ ఉండాలి కంపల్సరీ సో 6 అవర్స్ కన్నా ఎక్కువదైతే మీ యొక్క వీలుని బట్టి మీ యొక్క అంటే కసిని బట్టి మీ ఎక్కువ తగితే ఇంకా మంచిది సో ఇక్కడ పేపర్ 1 కి 3 అవర్స్ పేపర్ 1 కి 3 అవర్స్ కేటాయించడం జరిగింది పేపర్ 2 కి 3 అవర్స్ కేటాయించడం జరిగింది మళ్ళీ ఇందులో ఒక చిన్న అంటే కండిషన్ కావచ్చు లేదంటే చిన్న సూచన కావచ్చు ఏంటంటే సార్ ఇట్లనే యాజ్ ఇస్గా పేపర్ 1 కు 3 అవర్స్ పేపర్ 2 కు 3 అవర్స్ అనే కొంతమంది డౌట్ వస్తుంది సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కొంతమంది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు ఏముంటానా పేపర్ 2 పైన పట్టు ఉండే అవకాశం కొద్దిగా తక్కువ ఉంటుంది సో వాళ్ళు ఏం చేయండి అంటే పేపర్ 2 కి కొద్దిగా ఎక్కువ టైం తీసుకోండి పేపర్ 2 కి కొద్దిగా ఎక్కువ సమయం తీసుకున్నారనుకో పేపర్ 2 మీద పట్టు సాధిస్తారు పేపర్ 2 మీద పట్టు సాధించిన తర్వాత పేపర్ 1 మరియు పేపర్ 2 కి సమాన టైం కేటాయించండి ఓకేనా సో ఇప్పుడు ఫస్ట్
వచ్చేది కోసం ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్స్ ని చదవడం డైలీ ఒక 6 అవర్స్ అవుతున్నా నేను పేపర్ 1 కి 3 అవర్స్ పేపర్ 2 కి 3 అవర్స్ ఏం చేయాలి ఇవాల ఒక టాపిక్ చదవాలి నేను మోడల్ టైం టేబుల్ లో క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఫస్ట్ ఇక్కడ ఉన్న స్టేజెస్ ను రఫ్ గా అంటే క్లుప్తంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం ఓకేనా సో డే టు డే రివిజన్ అంటే ఇవాల ఒక తెలంగాణ చరిత్ర సబ్జెక్ట్ తీసుకున్నాం సో అందులో శాతవాహన అనే టాపిక్ చదివాను టాపిక్ చదివిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే చదివేటప్పుడు తెలంగాణ శాతవాహనను రివిజన్ చేసిన తర్వాత నెక్స్ట్ టాపిక్ అయినటువంటి ఇక్ష్వాకులు అనే టాపిక్ ను చదవడం చేయండి అట్లా డే 3 నాడు ఏం చేస్తారు ఇక్ష్వాకుల తర్వాత విష్ణుగుండిలో సమ ఏదో టాపిక్ వస్తుంది అది చదివే కన్నా ముందు దానికన్నా ముందు రోజున్న టాపిక్ ను ఒకసారి చూసుకున్న తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళండి ఇట్లా మీరు డే టు డే రివిజన్ చేయాలి ఇట్లా ఎన్రోల్ చేయాలి ఒకమన్న మోడల్ టైం టేబుల్ లో 6 డేస్ తీసుకున్నా అట్లా 6 డేస్ ఆయొక్క ఆర్ టాపిక్లను చదవండి చదివిన తర్వాత సెకండ్ ఏం చెప్తున్నానా నమూనా ప్రశ్నపత్రాలు లేదా గత ప్రశ్నపత్రాలను సాధించడం అంటే సాల్వ్ చేయడం సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి ఆ టాపిక్ నువ్వు ఏదైతే చదువుతావో ఆ ముందు ఆ రోజుల్లో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుంది నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకో దీంట్లో నువ్వు 80 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేస్తావు మిగిలిన 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోతావు సో దానికి పలు రకాల కారణాలు ఉంటాయి అంటే కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్ పెట్టడం కానీ పొరపాటున రాంగ్ ఆన్సర్ పెట్టడం కానీ లేకపోతే నువ్వు చదవని అంశం అనేది నువ్వు ప్రాక్టీస్ చేసే క్వశ్చన్ రావచ్చు నువ్వు ప్రాక్టీస్ చేసే పేపర్లో నువ్వు చదవని అంశం రావచ్చు అట్లా కొన్ని రకాల కారణాలతో కొన్ని 20 మార్కులు తక్కువ వస్తాయి సో ఆ యొక్క లోపాలను ఏం చేసుకోవాలి ఈ యొక్క మన యొక్క థర్డ్ స్టేజ్ లో లోపాలను సవరించుకునే దశ థర్డ్ స్టేజ్ లో లోపాలను సవరించుకునే దశ అనే దాంతో మనం దాన్ని రివ్యూ చేసుకోవాలి ఎట్లా ఏదైతే చదవని అంశం ఏదైతే ఉంటుందో మనము ఎగ్జామ్ రాసినప్పుడు ప్రాక్టీస్ పేపర్ ద్వారా ఎగ్జామ్ రాసినప్పుడు ఏదైతే చదవని అంశం ఉంటుందో దాన్ని ఒక కవర్ గానే అంశం అనే పరిగణించి ఒక నోట్స్ తీసుకొని ఆ నోట్స్లో లేదా నువ్వు ఏదైతే జనరల్ స్టడీస్ బుక్ ఆల్ ఇన్ వన్ సెట్ కానీ నువ్వు యొక్క సబ్జెక్ట్స్ ఏదైతే బుక్ రాసుకున్నావో ఆ కొత్త ఒక క్వశ్చన్ వస్తుంది నువ్వు ప్రాక్టీస్ చేసిన కొత్త క్వశ్చన్ దాన్ని తీసుకపోయి ఏం చేయాలి అందులో యాడ్ చేసుకోవాలి ఓకేనా దాంతోపాటు కొంతమంది అభ్యర్థులకు కొన్ని కొన్ని టాపిక్స్లో కొన్ని కొన్ని అంశాలు అనేవి టఫ్ అనిపిస్తుంటాయి సో నువ్వు ఆ టఫ్ ప్రశ్నలకు కూడా ఆన్సర్ చేయలేవు సో నీకు ఏదైతే టాపిక్ టఫ్ అనిపిస్తుందో ఆ టఫ్ అనిపించే ఆ అంశాన్ని కూడా నీ యొక్క నోట్స్ ఒక చిన్న నోట్బుక్ తీసుకొని అందులో రాసుకునే ప్రయత్నం చేయాలి ఓకే సో ఇదేం చేయడం ఫస్ట్ డే టు డే రివిజన్ చేయడం టాపిక్స్ కంప్లీట్ చేయడం నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయడం దాంట్లో ఉన్న లోపాలను సవరించుకోవడం తర్వాత ఒక 120-150 రోజుల తర్వాత అంటే 3-4 మంత్స్ తర్వాత లేదా 4-5 మంత్స్ తర్వాత మీ యొక్క సిలబస్ మొత్తం పూర్తయింది సో నాలుగో స్టేజ్కి వచ్చిన ఇది నాలుగో స్టేజ్ అనేది ఎప్పుడు అప్లికేబుల్ మీకు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టోటల్ సిలబస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టోటల్ సిలబస్ ఇక్కడ గ్రాంట్ టెస్టులు రాయాలి గ్రాంట్ టెస్టులు రాసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ అంటే ఏదైనా ఒక సంస్థ నిర్వహించి ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ కానీ కోచింగ్ సెంటర్ వాళ్ళు నిర్వహించి ఆఫ్లైన్ ఎగ్జామ్ కానీ లేకపోతే ఆన్లైన్లో మనకు చాలా రకాల టెస్ట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు టెస్ట్ కండక్ట్ చేస్తారు ఆన్లైన్లో మీరు నమోదు చేసుకొని రాయాలి మొత్తం కంప్లీట్ పేపర్ 1 సిలబస్ మొత్తం అయిపోయినాక అయిపోయిన తర్వాత నీకు ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ ద్వారా మీకు ఏం తెలుస్తుందండి మీ యొక్క మార్కుల రేంజు ఎంతమంది ఉన్నారో అంతమందిలో మీ ర్యాంకు తర్వాత మీరు ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ రాంగ్ చేస్తారు మీ ఏ ఏరియాలో వీక్ ఉన్నారు అనేది ఈ యొక్క గ్రాంట్ టెస్ట్ రాయడం వల్ల మీకు తెలియడం జరుగుతుంది సో అట్లా మీ యొక్క రేంజు ఒక 100 మంది రాసిరు అనుకో అలా నువ్వు ఫర్ సపోజ్ 30-40 వచ్చింది నీ ర్యాంకు అప్పుడు నువ్వేం చేస్తావు 30-40 ఉంది అంటే నేను నెక్స్ట్ టైం 20th ర్యాంకు లేదా 10th ర్యాంక్ తెచ్చుకోవాలనుకో దాని తగ్గట్టు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తావు ఇంకోటి వీక్ ఏరియాస్ వల్ల ఏమవుతుంది వీక్ ఏరియాస్ ఒక టాపిక్ జాయిన్ అంటే నేను ఇక్కడిక్కడ క్వశ్చన్లు వచ్చినప్పుడు ఈ టాపిక్ నుంచి క్వశ్చన్లు వచ్చినప్పుడు నేను ఆన్సర్ చేయలేకపోతున్నా సో అది నాకు వీక్ ఏరియా అని గుర్తించి ఆ వీక్ ఏరియాను రివిజన్ చేసుకోవడం జరుగుతుంది సో అట్లా నువ్వు రివ్యూ చేసుకొని ఆ వీక్ ఏరియాస్ని రివిజన్ చేస్తే నీ యొక్క సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఈ యొక్క గ్రాంట్ టెస్ట్ను ఆన్లైన్లో రాసిరనుకో నో ప్రాబ్లం మనకి ఎక్కడ ఆన్లైన్లో డైరెక్ట్ టిక్ పెట్టడం అనేది ఉంటుంది కంప్యూటర్లో లేదా ఆఫ్లైన్లో కనుక నువ్వు రాసినట్టయితే అంటే మీ ఇంటి దగ్గర గ్రాంట్ టెస్ట్ సంబంధించిన క్వశ్చన్ బ్యాంక్ కానీ తెచ్చుకొని ప్రిపేర్ అయినావు అనుకో ఆ ఆఫ్లైన్ టెస్ట్ను మాత్రము ఓఎంఆర్ షీట్ యూజ్ చేస్తూ రాయండి ఓఎంఆర్ షీట్ యూజ్ చేస్తూ రాయండి ఓఎంఆర్ షీట్ యూజ్ చేస్తూ రాయడం వల్ల ఏమవుతుందంటే నువ్వు బబ్లింగ్ చేయగలుగుతావు నువ్వు బబ్లింగ్ చేస్తూ అలవాటు అయిపోయి నీకు మెయిన్ గ్రూప్ 4 ఎగ్జామ్లో నీకు బబ్లింగ్ అనేది చాలా సులువు అయిపోయి ఆ ఓఎంఆర్ షీట్ను తేలిగా ఉపయోగించి సో అందరికన్నా ఎక్కువ స్పీడ్తో బబుల్ని ఆ యొక్క బబుల్స్ని ఫిల్ చేయగలుగుతావు సో ఇది ఈ నాలుగు స్టేజెస్ ఇక్కడ ఒక నేను ఒక సూచన ఏమిస్తున్నా అంటే కొంతమంది సార్ మేము సొంత నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు అని అంటారు సో సొంత నోట్స్ ప్రిపరేషన్ చేసుకునేది ఆప్షనల్ మీ యొక్క టైం బేస్ని బట్టి మీ యొక్క స్కిల్స్ని బట్టి మీ యొక్క మెంటల్ ఎబిలిటీని బట్టి అంటే మీ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి మీ యొక్క ఐక్యూని బట్టి సార్ నేను ఒక ఓన్లీ ఈ చదివేటప్పుడు అండర్లైన్ చేసుకుంటే చాలా నాకు గుర్తుంటుంది అనే వాళ్ళు అండర్లైన్ చేసుకొని పెట్టండి లేదు సార్ నాకు సొంత నోట్స్ చదువుకుంటేనే మళ్ళీ ఆ తర్వాత సొంత నోట్ రివిజన్ చేసుకుంటేనే నాకు గుర్తుంటుంది అనే వాళ్ళు సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోండి సో అట్లా దీన్ని ఆప్షనల్గా నేను ఇక్కడ వివరించడం జరుగుతుంది సో ఇదేంది 4 స్టేజెస్ నెక్స్ట్
మనం ఇక ఈ యొక్క ఫోర్ స్టేజెస్ ని ఒక మోడల్ టైం టేబుల్ లో ఏ రకంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేది ఒక మోడల్ టైం టేబుల్ తీసుకొని మీకు ఇక్కడ వివరించడం జరిగింది సో మోడల్ టైం టేబుల్ లో ఎన్ని అవర్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నా 6 అవర్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నా అందులో 3 అనేది పేపర్ 1 కు మళ్ళా ఇంకొక 3 అవర్స్ అనేది పేపర్ 2 కు ఓకేనా డే 1 తో స్టార్ట్ చేస్తున్నాం డే 1 తో స్టార్ట్ చేసినప్పుడు టాపిక్ 1 ను నేను స్టార్ట్ చేస్తున్నాను టాపిక్ 1 ను స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ 2 అవర్స్ ఒక టాపిక్ టాపిక్ తీసుకొని చదువుతారు చదివేటప్పుడు మీకు అండర్లైన్ చేసుకోండి ఏవేవి మీకు ఏదే ఇంపార్టెంట్ అనిపిస్తాయో అవి అండర్లైన్ చేసుకునే ప్రయత్నం చేయండి చేసిన తర్వాత అట్లా 2 అవర్స్ అనేది చదవండి చదివిన తర్వాత నెక్స్ట్ 40 మినిట్స్ నెక్స్ట్ 40 మినిట్స్ లో మళ్ళీ అవే పేజెస్ నువ్వు ఎన్ని పేజెస్ అయితవుతో నువ్వు ఎంత వరకు అయితే అంశాలను చదువుతో ఆ అంశాలలో అండర్లైన్ చేసిన వాటిని మాత్రమే మళ్ళీ నెక్స్ట్ 40 మినిట్స్ లో చదివే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇంకొక 20 మినిట్స్ మిగుతుంది 20 మినిట్స్ మిగుతుంది ఈ 20 మినిట్స్ లో ఏం చేయండి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి ఈ 20 మినిట్స్ లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేసి ప్రయత్నం చేయండి సో 20 మినిట్స్ లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఏం జరుగుతుందంటే ఆ యొక్క టాపిక్ నుంచి ప్రశ్నలు ఎలా అడుగుతారు అనే యొక్క అవగాహన మీకు ఏర్పడుతుంది తద్వారా నెక్స్ట్ టైం ఆ టాపిక్ చదివేటప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ లో వచ్చినటువంటి అంశాలపైన మీరు ఎక్కువ ఫోకస్ చేసి ఆ టాపిక్ మీకు దాని మీద గ్రిప్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి డే 2 డే 2 లో ఏం చేయాలంటే టాపిక్ 1 అంటే డే 1 లో ఏదైతే టాపిక్ 1 చదువుతున్నో దాన్ని ఫస్ట్ రివిజన్ చేయండి దాని ఫస్ట్ రివిజన్ చేయండి రివిజన్ చేయండి అంటే ఒక 30 మినిట్స్ అంటే ఇది ఒక మోడల్ 30 మినిట్స్ 90 మినిట్స్ 40 మినిట్స్ అంటే ఇట్లా డివిజన్ అనేది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఒక్కొక్కరు బేస్డ్ ఆన్ ఐక్యూ అది మారుతుంటుంది కొందరు 20 నిమిషాలలోనే ప్రిపేర్ రివిజన్ చేయగలుగుతారు వాళ్ళు 20 నిమిషాలు రివిజన్ చేయండి 20 నిమిషాలు అయిపోయాక నెక్స్ట్ గంట సేపు గంటన్నర సేపు మళ్ళీ కొత్త టాపిక్ చదువుకోండి ఓకేనా సో అట్లా ఫస్ట్ డే ఏదైతే టాపిక్ 1 సో డే 2 లో ముందు రివిజన్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ స్లాట్లా టాపిక్ 2 కి వెళ్ళండి సో టాపిక్ 2 ను మళ్ళీ ఒక 90 మినిట్స్ చదవండి 90 మినిట్స్ చదివిన తర్వాత ఒక గంటన్నర మీ ఇష్టం గంటన్నర లేదా 2 గంటలు చదవండి 2 గంటలు చదివిన తర్వాత ఇక్కడ అండర్లైన్ చేయమని చెప్పిన కదా మళ్ళీ అండర్లైన్ చేసిన వాటిని నెక్స్ట్ 40 మినిట్స్ లో నెక్స్ట్ 40 మినిట్స్ లో మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి రివిజన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి టాపిక్ 2 కి సంబంధించిన టాపిక్ 2 కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మీ దగ్గర ఆల్ ఇన్ వన్ సెట్తో పాటు మీ దగ్గర కన్సర్న్ సబ్జెక్ట్స్తో పాటు మీ దగ్గర ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్ బ్యాంక్ అనేది ఉండాలి ఓకేనా సో నెక్స్ట్ డే 3 కొద్దాం డే 3 లో ఏమవుతుందన్నా టాపిక్ 2 చదవాలి అంటే డే 2 లో టాపిక్ 2 చదువుతాం కదా ఆ టాపిక్ 2 చదివిన తర్వాతనే మళ్ళీ టాపిక్ 3కి వెళ్ళాలి ఓకేనా సో ఇక్కడ నేను దాదాపు 3 అవర్స్ కి షెడ్యూల్ వేసిన 3 అవర్స్ లో అందరికి కొందరికి 3 అవర్స్ పాజిబుల్ అవుతుంది కొందరు 3 అవర్స్ పాజిబుల్ కొందరు ఏంటంటే 3 గంటలు కంటిన్యూ చేస్తే కూర్చోగలుగుతారు కొన్ని ఆ సంటలు ఉన్నారు గంటసేపు ఏం కూర్చున్నా అని చెప్పి అర్ధ గంట ఒకసారి లేకపోతే 40 నిమిషాలు ఒకసారి బ్రేక్ తీసుకుంటారు సో అటువంటి వల్ల చదివే టైం ఎంత అయితే 2 అవర్స్ 45 మినిట్స్ అవుతుంది అంటే ఒక 15 నిమిషాలు బ్రేక్ కింద అవుతుంది సో దీన్ని పెద్దగా కన్సిడర్ చేయాల్సింది దిస్ ఏంటంటే మీకు ఒక అవగాహన రావాలని మీకు ఒక సూచన కోసం మాత్రమే ఈ యొక్క మోడల్ టైం టేబుల్ ప్రిపేర్ చేయడం జరిగింది సో ఇట్లా ఏం చేస్తారు నాన్న డే 1 నుంచి డే 6 వరకు డే 1 నుంచి డే 6 వరకు టాపిక్ 1 నుంచి టాపిక్ 6 అంటే ఒక 6 టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి అనుకుందాం నెక్స్ట్ డే 7 అంటే సండే ఫర్ ఎగ్జాంపుల్ సండే తీసుకుందాం డే 7 నాడు ఏం చేయాలంటే టాపిక్ 1 నుంచి టాపిక్ 6 వరకు సంబంధించిన మోడల్ ఎగ్జామ్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కాదు నన్ను ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనం డే టు డే షెడ్యూల్లో చూసుకున్నాం సో మోడల్ క్వశ్చన్ పేపర్స్ మోడల్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి సో తద్వారా ఏమవుతుందంటే సేమ్ ఇంతకుముందు ఈ స్టేజెస్లో చెప్పినట్టు మీరు కొన్ని క్వశ్చన్లకు రాంగ్ ఆన్సర్ గుర్తిస్తారు సో ఆ రాంగ్ ఆన్సర్ గుర్తించిన వాటిలో మేజర్గా పొరపాటున గుర్తించడం కానీ కన్ఫ్యూజ్ ద్వారా గుర్తించడం కానీ అనేటి విడిచిపెట్టండి ఎందుకంటే అవి నెక్స్ట్ యొక్క మోడల్ ఎగ్జామ్లో రెక్టిఫై చేసుకుంటారు అయ్యో నేను మొన్న అప్పుడు బాగా స్పీడ్ చదివి పొరపాటున ఆన్సర్ రాంగ్ పెట్టిన లేకపోతే మొన్న వాడు జతపరచడు ఇచ్చిండు లేకపోతే 4-5 సెంటెన్స్లు ఇచ్చిండు అట్లా కంగారు చదివేసి రాంగ్ ఆన్సర్ పెట్టిన అనేటి నెక్స్ట్ టైం మీరు ఓవరాల్గా రెక్టిఫై చేసుకోగలుగుతారు కానీ రెక్టిఫై చేసుకోవడానికి చేసుకోకపోవడానికి కొద్దిగా వీల్లేని లేని అంశం ఏమిటన్నా ఏదైనా ఒక కొత్త అంశం ఆల్రెడీ నువ్వు డే 1 టాపిక్ 1 లో శాతవాన గురించి ఎన్నో కొన్ని పాయింట్లు చదివావు కానీ నువ్వు చదవని పాయింట్ నీ మోడల్ ఎగ్జామ్లో వచ్చింది మోడల్ ఎగ్జామ్లో వస్తే నీకు అది కొత్త అంశమే కదా నీకు అప్పటికప్పుడు అది గుర్తుంటుంది మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత నిన్న అంశం అడిగిన అనుకో కొత్త అంశం మళ్ళీ ఎగ్జామ్ వేరే ఎగ్జామ్లో వచ్చింది అనుకో నువ్వు అప్పుడు అది గుర్తించలేవు సో అటువంటి ఏం చేసి ఏదైతే కొత్త అంశమో మనకు మోడల్ ఎగ్జామ్స్లో వస్తుందో దాన్ని ఒక క్విక్ నోట్స్ రూపంలో యాడ్ చేసుకోండి లేదా మీరు ఏదైతే శాతవాన టాపిక్
ఎవరికైనా చదివిరో అక్కడ ఆ బుక్లో కానీ లేదా ఆ నోట్స్లో కానీ మీరు తీసుకొని యాడ్ చేసుకోండి. సో తద్వారా ఏమవుతుంది, మీరు చదివిన టాపిక్పై మీకు 100% గ్రిప్ వస్తుంది. ఇట్లా డే 1 నుంచి డే 6 దాకా, డే 7 ఇట్లా 7 డేస్, 14 డేస్. సో ఈ మధ్యలో సార్ మీరేం సార్ ఒకటే తిరిగి కంటిన్యూగా చదవండి 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 అని చెప్తున్నా, మాకు ఇక బ్రేక్ వద్దా, మాకు రెస్ట్ వద్దా అంటే అది బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. నాకున్నది నేను వారం రోజులు చదువుతా, 8th రోజు చదువుతా, 9th రోజు చదువుతా, 10th రోజు ఏ ఊకే ఏం చదవాలనిపిస్తుంది. సో ఆ రోజు మీ ఇష్టం ఉన్న పని కానీ సినిమాకి వెళ్ళడమా లేకపోతే ఫ్రెండ్స్తో అట్లా బయటకు వెళ్ళడమా లేకపోతే మీకు నచ్చిన పని చేయండి. చేసిన తర్వాత ఒక రోజు హాఫ్ డే రిలాక్సేషన్ పెట్టుకోండి, హాఫ్ డే రిలాక్సేషన్ పెట్టుకోండి. సో అట్లా రిలాక్స్ అయిన వాళ్ళు ఏమైతుందంటే మీ మైండ్ రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఒక కొత్త ఎనర్జీ అనేది మీలో పాస్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇదే షెడ్యూల్ని ఫాలో అవ్వండి. ఇట్లా కనుక మీరు చేసినట్టయితే దాదాపు కొంతమందికి 120 రోజుల్లో సిలబస్ కంప్లీట్ అవుతుంది, కొంతమందికి 150 రోజుల లోపల సిలబస్ అయ్యి కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పిన డే 1 నుంచి డే 6 షెడ్యూల్ అనేది పేపర్ 1కు ఇదే రకమైన ప్లాన్ను దేనికి అప్లై చేసుకోండి, పేపర్ 2 కూడా అప్లై చేసుకోండి. సో ఇక్కడ ఒక 120 నుంచి 150 రోజుల లోపల సిలబస్ కంప్లీట్ అయిందని అనుకుందాం. సో కొంతమందికి 30 రోజులు టైం మిగులుతుంది, కొంతమందికి 60 రోజులు టైం మిగులుతుంది. ఎందుకంటే 120 రోజులు సిలబస్ కంప్లీట్ చేసినాక ఎన్ని రోజులు మిగులుతుంది, 180 లోకెళ్ళి 120 తీసేస్తే 60 రోజుల టైం మిగులుతుంది. అప్పుడు ఏం చేయాలి మనము, గ్రాండ్ టెస్ట్లకు రావాలి. అప్పుడు ఏం చేయాలి మనము, గ్రాండ్ టెస్ట్లకు రావాలి. ఆ గ్రాండ్ టెస్ట్ రాసేటప్పుడు మనము ఆల్రెడీ ఇక్కడ చెప్పినట్టు, ఇక్కడ చెప్పిన 4th స్టేజ్ చెప్పిన ఆన్లైన్లో రాయండి లేదా ఆఫ్లైన్లో రాయండి లేదా ఇంటి దగ్గరికి గ్రాండ్ టెస్ట్ మోడల్ పేపర్ తెచ్చుకోనైనా రాయండి. రాసేటప్పుడు ఏం చేయమన్నా, ఆన్లైన్లో అయితే మనకు వేరే ఆప్షన్ ఏముండదు, సో మనం డైరెక్ట్ టిక్ చేసుకుంటా పోతాం. కానీ ఆఫ్లైన్లో రాసేవాళ్ళు ఓఎంఆర్ షీట్ యూజ్ చేయండి. ఓఎంఆర్ షీట్ యూజ్ చేసి బాబుల్ చేయండి, ఏదైనా గ్రాండ్ టెస్ట్ రాస్తున్నా నాకు అంత సబ్జెక్ట్ నుంచి వచ్చని చెప్పేసి అదే బుక్లో టిక్లు పెట్టడం, పెన్సిల్తో ఇట్లా టిక్ మార్కి అట్లా కాదు. మీరు మెయిన్ ఎగ్జామ్లో ఎంత కాన్సన్ట్రేషన్తోనైతే ఒక గ్రాండ్ టెస్ట్ ఒక టెస్ట్ మెయిన్ టెస్ట్ను రాస్తారో అదే కాన్సన్ట్రేషన్తోని గ్రాండ్ టెస్ట్ని కనుక రాసినట్టయితే మీకు మెయిన్ ఎగ్జామ్ అనేది కూడా ఒక సింపుల్ ఎగ్జామ్లా ఒక డైలీ రొటీన్ లాగా మారిపోయి మీరు ఈజీగా అతి ఎక్కువ స్పీడ్తో వేరే వాళ్ళతో పోలిస్తే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వితిన్ ద టైంలో ఎక్కువ చేసి ఎక్కువ మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంది, గ్రాండ్ టెస్ట్ సంబంధించి. సో అట్లా గ్రాండ్ టెస్ట్ రాయడం వల్ల మళ్ళీ మనకు ఒక విషయం అవగాహన అవుతుంది. ఏమవుతుంది, గ్రాండ్ టెస్ట్ అంటే ఎన్ని నాన్న, పేపర్ 1కు నువ్వు గ్రాండ్ టెస్ట్ రాసినావు అనుకో ఎన్ని అంశాలు ఉంటాయని చెప్పిన 11 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 11 సబ్జెక్ట్స్లో కొన్ని వీక్ ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు జనరల్ సైన్స్ కొంతమందికి వీక్ ఉంటుంది, జాగ్రఫీ కొంతమంది వీక్ ఉంటుంది, ఎకానమీ కొంతమంది వీక్ ఉంటుంది. అట్లా కొన్ని కొన్ని ఏరియాలలో నువ్వు ఆన్సర్స్ గుర్తించలేకపోతావు. అట్లా నువ్వు ఏ అంశాలలో ఆన్సర్స్ గుర్తిస్తలేవో వాటన్నింటినీ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఏ ఏరియాస్ ఆ కంద సంబంధిత సబ్జెక్ట్లో నీకు ఏ ఏరియా నుంచి అయితే మార్కులు గుర్తించాలి, ప్రశ్నలకు ఆన్సర్లు గుర్తించలేకపోతున్నావు వాటిని మాత్రమే రివిజన్ చేయండి. ఇంకొక అంశము, ఇక ఎగ్జామ్కు ముందు ఒక 15 రోజుల ముందు తీసుకుందాం. కనుక తీసుకున్నట్టయితే ఈ ఎగ్జామ్కు 15 రోజుల ముందు ఎవరి రివిజన్ చేయాలి, ఏవి రివిజన్ చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పిన మీరు ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ చదివారు, అండర్లైన్ చేసుకున్నారు, ఎగ్జామ్స్ మోడల్ ఎగ్జామ్స్ రాశారు, గ్రాండ్ టెస్ట్ రాశారు, నువ్వు అక్కడ రివిజన్ చేయాల్సిన అంశాలు ఏంటంటే ఎవైతే నీకు టఫ్ అనిపించిన అంశాలు ఉంటాయో ఆ అంశాలను ఆల్రెడీ నీ నోట్స్లో లేకుండా నీకు ఎగ్జామ్లో కొత్త క్వశ్చన్లు కనబడితే చూడు, ఆ అంశాలను మాత్రమే రివిజన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నువ్వు ఒక ఎగ్జామ్ రాసి ఒకదానికి సరైన ఆన్సర్ గుర్తించడం అంటే నీకు ఆ టాపిక్ అవసరం లేదు. నీకు ఏ టాపిక్ అవసరము, ఏవైతే ఆన్సర్స్ గుర్తించలేవో ఆ టాపిక్ రివిజన్ చేస్తే సరిపోతుంది. లేదు అంటే ఈ 15 రోజుల 15 సబ్జెక్ట్ను మళ్ళీ టోటల్ సిలబస్, ఈ 11 సబ్జెక్ట్లను టోటల్ సిలబస్ను కంప్లీట్ చేయాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఓన్లీ ఏదైతే మీరు క్విక్ నోట్స్ తయారు చేస్తున్నారో దాన్ని మాత్రమే రివిజన్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇగా లాస్ట్ అంటే మనకు నేను ఒక తక్కువ టైంలో వీడియో చేద్దాం అనుకుంటున్నా, సో ఇంకొంచెం సమయం మిగిలినట్టున్నది. సో ఇక్కడ గ్రాండ్ టెస్ట్ రాసేటప్పుడు మనకు 3 రౌండ్స్ పెట్టుకోండి. త్రీ రౌండ్స్ ఏంటంటే ఫస్ట్ రౌండ్లో గ్రాండ్ టెస్ట్ రాస్తున్నా నేను ఒక 150 మార్కులకు త్రీ రౌండ్స్ పెట్టుకోండి. ఫస్ట్ రౌండ్లో ఏం చేయాలంటే చూడగానే ఆన్సర్ వచ్చే వాటిని చూస్తూ ఆన్సర్ను బబుల్ చేస్తూ వెళ్ళండి. అలా కాకుండా ఫస్ట్ క్వశ్చనే నాకు ఆన్సర్ వస్తలేదు అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ మీదే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించిన అనుకో, నీకు ఆన్సర్ వచ్చే క్వశ్చన్లు ఏదైతే ఒక 10 నుంచి 20 ప్రశ్నలు ఈ 10 నిమిషాల టైంలో ఎగిరిపోతాయి. కాబట్టి ఏం చేయండి, ఒకవేళ ఫస్ట్ ప్రశ్న రాలేదనుకోండి వెంటనే స్కిప్ అయ్యే 2వ ప్రశ్నకు 3వ
ప్రశ్నకి వెళ్ళండి. అంతేగాని ఫస్ట్ ప్రశ్నతో యుద్ధం చేయదు. ఫస్ట్ ప్రశ్నకు మనం ఏం చెప్పాలంటే, నువ్వు కాకుంటే నాకు 149 ప్రశ్నలు నేను ముందుగా తర్వాత వాటిని నేను ఆన్సర్ చేస్తా, నేను ఎక్కువ మార్కులు తెచ్చుకుంటా అనే మైండ్ సెట్ను మీరు వాడాల్సి ఉంటుంది. సో అట్లా ఫస్ట్ రౌండ్లో మీకు చూడగానే ఏవైతే ఆన్సర్స్ వస్తాయో అవి అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో ఏం చేస్తారంటే, మీకు చూస్తారు కానీ అప్పుడే అది ఆన్సర్ రాదు, కొద్దిగా ఆలోచిస్తారు. అంటే ఒక నిమిషమో 2 నిమిషాలు ఆలోచిస్తేనే మనకు ఆన్సర్ వస్తాయనే వాటికి ఒక టిక్ పెట్టుకోండి. ఒక టిక్ వెయిట్ అంటే ఇదంతా ఫస్ట్ రౌండ్లే కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ రౌండ్లో ఏం చేయాలి, చూడగానే ఆన్సర్ వస్తే వాటికి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ కొద్దిగా మనకు టైం టేక్ అనే వాటికి క్రాస్ మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ఫస్ట్ రౌండ్లో మనకు ఆన్సర్ వస్తలేదు, అయ్యో నాకు దీనికి ఆన్సరే రాదనే వాటికి రౌండప్ చేసేసుకోండి. రౌండప్ చేసేసుకోండి అంటే ఫస్ట్ రౌండ్లో ఏం చేయాలి, చూడవాటికి చూడగానే ఆన్సర్ వచ్చేవాటికి బబుల్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏవైతే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుందో వాటిని కొద్దిగా క్రాస్ మార్క్ పెట్టుకోవాలి. అదే ఫస్ట్ రౌండ్లో ఏ నాకు ఇది ఆన్సర్ రాదు, నేను దీని ఏదో గుడ్డి పెడతాను వాటికి రౌండ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ ఫస్ట్ రౌండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్ రౌండ్ రావాలి. సెకండ్ రౌండ్లో ఏం చేస్తాం నాన్న, ఏవైతే టైం టేకింగ్ క్వశ్చన్స్కు క్రాస్ మార్క్ పెట్టుకున్నావో అవి అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. అవి అటెంప్ట్ చేసే ప్రయత్నం చేసినలో అందులో కూడా ఒక 80% వస్తాయి, ఒక 20% రావు. మళ్ళా అందులో కూడా బబుల్ చేసుకున్నా, రౌండప్ చేసుకున్నా అనుకో. మూడో రౌండ్లో ఏం చేయాలి, ఏవైతే మొత్తానికే నీకు ఆన్సర్ రావటంటే వాటికి గుడ్డిగా సమాధానాలు గుర్తించే ప్రయత్నం చేయండి. ఈ అంత ప్రాసెస్ మెయిన్ ఎగ్జామ్లో కాకుండా గ్రాండ్ టెస్ట్లోనే మీరు చేసే ప్రయత్నం చేసినట్టుకో. గ్రాండ్ టెస్ట్లోనే మీరు చేసే ప్రయత్నం చేసినట్టుకో. ఫర్ సపోజ్ మీరు 6 నుంచి 5 గ్రాండ్ టెస్ట్లో 5 నుంచి 6 గ్రాండ్ టెస్ట్లో రాసిరనుకో, మీరు ఒక ఇది ఒక అలవాటుగా మారిపోయి మెయిన్ ఎగ్జామ్లో కూడా మీరు అదే స్ట్రాటజీని ఫాలో అయ్యి సో ఎక్కువ మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్ గైస్, థ్యాంక్ యూ.